నమస్తే. మనుషులకు బర్త్డేలు చేసే విధంగా, అలాగే నూతన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాష్ట్ర అవతరణ చేస్తున్న విధంగానే తిరుపతి నగరానికి, హోలీ సిటీ తిరుపతి నగరానికి కూడా ఈ నెల 24వ తేదీ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నామని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రకటించడం జరిగింది. మీరు వింటున్నది కరెక్టే. 24 ఫిబ్రవరి అంటే 891 సంవత్సరాల క్రితం తిరుపతి నగరానికి శంకుస్థాపన చేయడం జరిగిందంటే 1130వ సంవత్సరంలో రామానుజాచార్యుల వారు, భగవద్ రామానుజాచార్యుల వారు ఈ శంకుస్థాపన చేసి తిరుపతి నగరానికి, అంటే గోవిందరాజస్వామి టెంపుల్ నుంచి శంకుస్థాపన చేసి తిరుపతి నగరాన్ని నిర్మించడం జరిగింది. ఆ సందర్భంగా శిలాశాసనాల ప్రకారం, ఉన్న ఆధారాల ప్రకారంగా 24 ఫిబ్రవరి తిరుపతికి బర్త్డే సెలబ్రేషన్స్, జన్మదిన వేడుకలు చేయాలని చెప్పి గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం వారు కూడా నిశ్చయించారు. ఈ విధంగా 891 పుట్టినరోజుని తిరుపతి ఈ నెల 24న జరుపుకుంటున్నది. 1130 సంవత్సరంలో రామానుజాచార్యుల వారు గోవిందరాజస్వామి టెంపుల్ నుంచి నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్పి గౌరవ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు తెలియజేశారు. సో మనందరి తరఫున అడ్వాన్స్గా తిరుపతి నగరానికి, తిరుపతి ప్రజలకు, అలాగే తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వ పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. నమస్తే.